హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం మరొక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఈ నోటిఫికేషన్ ని విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట టెన్త్ క్లాస్ ఐటీఐ అర్హతలతో ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వీడియో ద్వారా తెలుసుకున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్స్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ని యాక్టివేట్ చేయండి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి టోటల్గా రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ముంబై సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ముంబై సెంట్రల్ రైల్వే నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ముంబై బస్వాల్ పూణే నాగపూర్ షోలాపూర్ క్లస్టర్ల పరిధిలో ఉన్నటువంటి పలు వర్క్షాప్లు యూనిట్లలో ఖాళీలను భర్తీ చేస్తూ ఉన్నారు ఈ పోస్టులకి విద్యార్థాలు చూసుకున్నట్లయితే ఇవన్నీ అప్రెంటిస్ ఉద్యోగాలన్నమాట అప్రెంటిస్ ఉద్యోగాలే కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్లో అప్రెంటిషిప్ చేసినటువంటి వాళ్ళకి భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట రైల్వేలో అప్రెన్షిప్ అప్రెన్షిప్ చేసినటువంటి వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ వచ్చేసి ఒక పత్రాన్ని అయితే ఇస్తుంది సర్టిఫికేట్ అయితే ఇస్తుంది ఆ సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకునేసి ఫ్యూచర్లో విడుదల చేసేటటువంటి రైల్వే నోటిఫికేషన్స్లో ఆ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అందులో అప్రెన్షిప్ చేసినటువంటి వాళ్ళకి కొంత ప్రాధాన్యతను అయితే ఇస్తారనమాట రైల్వే డిపార్ట్మెంట్లో అప్రెన్షిప్ చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా ఈజీగానే పర్మనెంట్ జాబ్ కూడా పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే కనీసం యాభై శాతం మార్కులతో పదవ తరగతి పాస్ అయి ఉండాలి అలాగే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి ఏమో పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే వచ్చిన దరఖాస్తులు పరిశీలించి డివిజన్ యూనిట్ల వారి మెరిట్ లిస్టు రూపొందించి వారికి సమాచారం ఇస్తారు పదవ తరగతి అలాగే ఐటీఐ కోర్సుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు ఆ తర్వాత అభ్యర్థి ఎంచుకున్న డివిజన్ లేదా యూనిట్లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు అనేసి ఉందనమాట అంటే మీకు మీకు వచ్చి టెన్త్ క్లాస్లో ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ లిస్టు తయారు చేస్తారు టోటల్గా రెండు వేల ఐదు వందల ముప్పై రెండు ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ట్రేడ్ల వారిగా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఫిట్టర్ వెల్డర్ టర్నర్ కార్పెంటర్ పెయింటర్ టైలర్ ఎలక్ట్రీషియన్ మెషినిస్ట్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ మెకానికల్ డీజల్ అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ షీట్ మెటల్ వర్కర్ వైండర్ మెకానిక్ మిషన్ టూల్స్ మెయింటెనెన్స్ అలాగే టూల్ అండ్ డై మేకర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ మోటార్ వెహికల్ మెకానిక్ తదితర విభాగాల్లో ఖాళీ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట ఈ ట్రేడ్లలో ఐటీఐ కంప్లీట్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యండి ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్లలో ఏదో ఒక ట్రేడ్ ఐటీఐ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక శిక్షణ వ్యవధి వచ్చేసి సంవత్సరం పాటు ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే వంద రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అలాగే మహిళా అభ్యర్థులకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదన్నమాట కేవలం ఓసీ అభ్యర్థులు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అది కూడా మేల్ క్యాడెట్స్ మాత్రమే ఈ వంద రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట ఆన్లైన్లో దరఖాస్తు పంపిన వెంటనే అభ్యర్థి కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది దీనిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి అనేసి ఇచ్చారు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ చూసుకున్నట్లయితే మార్చి ఐదవ తారీఖు ఫ్రెండ్స్ ఇంకా వెబ్సైట్ అడ్రస్ చూసుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ముంబై క్లస్టర్లో చాలా విభాగాల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ముంబై క్లస్టర్లో క్యారేజర్డ్ వ్యాగన్ వా వాడి బుండర్ విభాగంలో రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు కళ్యాణ్ డీజల్ షెడ్లో యాభై మూడు పోస్టులు ఇంకా చాలా పోస్టులు అయితే చాలా రకాల్లో చాలా వర్క్షాపుల్లో అయితే ఆ పోస్టులు ఉన్నాయి ముంబై క్లస్టర్లో చాలా వర్క్షాప్లో పోస్టులు ఉన్నాయి అలాగే బుస్వాల్ క్లస్టర్లో ఉన్నాయి పూణె క్లస్టర్లో నాగ్పూర్ క్లస్టర్లో షోలాపూర్ క్లస్టర్లో చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టోటల్గా రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పోస్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా కలుపుకుంటు కదా అన్ని క్లస్టర్ల వారీగా అన్ని యాడ్ చేసుకుంటే కదా రెండు వేల ఐదు వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట క్లస్టర్లలో అలాగే వర్క్షాప్ల వారీగా కూడా పోస్టుల వివరాలను అయితే పత్రికల్లో ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఈ వివరాలన్నింటినీ స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి